Namaste, Andy. This is Dr. Shruti, consultant, fertility expert at Ferty9 Hospitals, LB Nagar branch. So, ee roju IVF treatment normally manam delay cheste manaki disadvantage em avutundi, em problems face chestam, dan gurinchi cheptanandi. So, kontha mandi entante konni problems ki, infertility problems ki, IVF solution untundi. కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఐవీఎఫ్ అవసరం లేదు. న్యాచురల్ మెథడ్ కానీ ఐయుఐ మెథడ్లో కానీ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎవరెవరికైతే ఐవీఎఫ్ అవసరం ఉంటుందో, అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రెండు ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంది అండ్ హస్బెండ్ కనాల్ కౌంట్ వచ్చేసి 5 మిలియన్స్ కంటే తక్కువ ఉంది. ఇలాంటివి ష్యూర్ షార్ట్ ఇండికేషన్స్ అన్నమాట. వీటికి ఐవీఎఫ్ తప్ప వేరే ట్రీట్మెంట్లో అంతగా రిజల్ట్ ఉండదు. సో ఇలా ఉన్నవాళ్ళు ఎంత త్వరగా ఐవీఎఫ్ చేసుకుంటే అంత మంచిది. సో వీళ్ళేంటంటే, మా కణాలు ఇంకా పెరుగుతాయేమో, మెడిసిన్స్ తీసుకుంటే ఛాన్స్ ఉంటుందేమో అన్న హోప్తో ఉంటారన్నమాట. సో డెఫినెట్లీ అది ట్రై చేయొచ్చు. బట్ ఇలా లేట్ చేయడం వల్ల ఈ డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా ఐవీఎఫ్ లేట్ చేసేసరికి మనకేం ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి, ఎగ్ నంబర్స్ మీకు ఫస్ట్లో ఎన్ని ఉన్నాయో అన్ని తర్వాత చూస్తే ఉండకపోవచ్చు. మేబీ ఎగ్ నంబర్స్ ఫస్ట్లో 6 to 7, 8 ఎగ్స్ ఉన్నవాళ్ళు దే మే డ్రాప్ డౌన్ టు 3 or 4. సో ఎగ్ నంబర్స్ విల్ డ్రాప్. అండ్ ఇంకోటి, ఏజ్ రిలేటెడ్ సక్సెస్ రేట్ డ్రాప్ అవుతుంది. సో ఏజ్ కూడా ఎక్కువ పెరగడం వల్ల ఎగ్లో క్వాలిటీ అండ్ ఎగ్ క్వాంటిటీ రెండు కూడా తగ్గిపోయి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఏంటంటే, చాలామంది మనం ఐయుఐఏ ట్రై చేసి చూద్దాం, న్యాచురల్గానే చూస్తాము అనే ఒక మిత్తో ఉంటారు. బట్ అది ఎప్పుడూ, మీరు ఐవీఎఫ్ అనేది ఒక డిఫరెంట్ ప్రొసీజర్, దాంట్లో మనకు డిఫరెంట్ ఏదో ఆర్టిఫిషియల్ బేబీ ఉంటుందేమో, ఆ బేబీస్ నార్మల్గా ఉండరు, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ దెర్ ఇస్ అట్లా, ఇవన్నీ కూడా మిత్సే అండి, అంటే అపోహలు, ఇవన్నీ అపోహలు మాత్రమే. ఐవీఎఫ్ బేబీస్ యాక్చువల్లీ చూసినట్టయితే మోర్ ఇంటెలిజెంట్ ప్రూవ్ అయ్యారనమాట దాన్ నార్మల్ బేబీస్. ఎందుకు అంటే, మనం వైఫ్లోని బెస్ట్ ఎగ్ సెలెక్ట్ చేస్తాం, హస్బెండ్లోంచి బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్షన్ ప్రాసెస్లోనే మనం ముందు నుంచే వెళ్తున్నాం కాబట్టి బెస్ట్ ఎంబ్రియో విల్ గెట్ ఇంప్లాంటెడ్. సో ఇంత మంచి ఎంబ్రియో ఇంప్లాంట్ అయినప్పుడు కొంచెం లార్జ్ బేబీస్ అండ్ ఇంటెలిజెంట్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. సో ఇలా ఖచ్చితమైన ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు, ఫలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా లేదా మీ కనాల్ కౌంట్ సివియర్ ఆలిగోస్పెర్మియా, అంటే లెస్ దెన్ 5 మిలియన్స్ కనాల్ కౌంట్ ఉన్నా అండ్ మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ చేసుకొని 3-4 times ఐయుఐ చేసినా కూడా సక్సెస్ లేదు అనుకున్నప్పుడు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇంకొంతమంది ఏజ్ మ్యారేజ్ అయిన తర్వాత 10 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అవుతుంది, బట్ స్టిల్ మేము ఇంకా న్యాచురలే చూస్తామండి, మాకు అలాంటి టెక్నిక్స్ వద్దు అని భయపడుతుంటారు. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఐవీఎఫ్. ఇట్ ఈస్ 100% సేఫ్ ప్రొసీజర్. అన్నీ కూడా మీ ఓన్ ఎగ్స్ అండ్ మీ ఓన్ స్పర్మ్స్ యూస్ చేస్తారండి. చాలామంది ఏంటంటే, మూవీస్ చూసి స్పర్మ్ ఎక్స్చేంజ్ అవుద్ది, ఎగ్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఎవరిదో మాకు పెడతారు అని కూడా అనుకుంటారు. దట్ ఈస్ ఆల్ ఫర్ సినిమాటిక్ లిబర్టీస్ అలా చేస్తారు. బట్ యాజ్ అ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇలాంటి కన్ఫ్యూజన్ అస్సలు ఏ హాస్పిటల్లో ఉండదండి. సో యూ కెన్ సేఫ్లీ అండర్గో ఐవీఎఫ్ ప్రొసీజర్. ఇలా డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఐవీఎఫ్ డిలే చేయొద్దన్నమాట. సో డిలే చేయడం వల్ల అన్నెసెసరీ టైం వేస్ట్ అవుతుంది. మీ రిప్రొడక్టివ్ పొటెన్షియల్, అంటే ఎప్పుడు ఎంత మంచి ఎగ్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ మనం లూజ్ అవుతాం, ఎగ్ క్వాలిటీ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. స్పర్మ్ కూడా వెయిట్ చేసినప్పుడు ఏంటంటే, ఇంకా స్పర్మ్లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎవరికైతే ఐవీఎఫ్ ఇండికేషన్ ఉంటే మాత్రం డిలే చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ బాగా ఉండడంతో పాటు ఒక హెల్దీ బేబీని మీరు డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.